ఈరోజు చూస్తూ ఉన్నాం ఏ నియోజకవర్గంలో ఎన్ని టన్నుల ఇసుక ధర లభిస్తుందో ప్రతి ఆదివారం వివిధ పత్రికల్లో పేజీల్లో ప్రకటించినటువంటి విషయాలు మర్చిపోవద్దు. మా ప్రభుత్వ అధికారంలో ఎప్పటికప్పుడు రేటుకు మించి ఎవరైనా అమ్మినా చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాం. ఫిర్యాదుదారులకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. దాదాపు 18,000 కేసులు పెట్టాం. 6.36 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక సీజ్ చేశాం. చాలామందికి శిక్షలు పడ్డాయి. అది పారదర్శకత అంటే ఎప్పుడన్నా చేశారా? ఇదంతా ఎందుకు? ఎన్నికలకు ముందే మీరు ఏం చేశారు? మీరు కానీ మీ అబ్బాయి గారు కానీ వెళ్ళి వర్షాకాలం వస్తే ఇసుక నిల్వ ఉండాలని చెప్పి నిల్వ పెడితే అక్కడ వెళ్ళి సెల్ఫీలు దిగారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా ఎన్నికల్లో మీరు గెలిచారు, గెలిచిన తర్వాత ఆ రోజు మీరు మీ అబ్బాయి గారు వెళ్ళి ఇసుక నిల్వ ఉన్న ప్రాంతాలు చూపించారు, ఎన్నికలైన తర్వాత ఈ ఇసుక ఏమైపోయిందో చెప్పగలుగుతారా? దీని మీద ఎంక్వైరీ చేయగలుగుతారా? వేయలేరు. మీ వాళ్ళు అప్పలంగా మీ నాయకులు కొల్లగొట్టేశారు. ఇదే జరుగుతుంది. ఇసుక దోపిడీ వ్యవహారంలో చాలా అన్యాక్రాంతంగా అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ అన్యాయాన్ని మీరు ప్రజలకు రంగరించే విధంగా చేసిన పరిస్థితిని ప్రజలు మర్చిపోలేరని చెబుతా ఉన్నాం. ఇకపోతే 6వ అంశంగా ఖనిజ వనరుల గనులు. రాష్ట్రంలో గనుల నిజ అంశాల గురించి చంద్రబాబు గారు మాట్లాడారు. ఈరోజు దశాబ్దాలుగా గనులు దోచుకుని అడ్డగోలుగా సంపాదించింది మీ మనుషులు. 2016-17లో మైనర్ కానీ మేజర్ ఖనిజాల్లో దాదాపు 1,700 కోట్ల రూపాయలు వచ్చినాయి. 17-18లో 1,850 కోట్లు వచ్చినాయి మీ హయాంలో. 1900-1950లో 1,950 కోట్లు వచ్చినాయి. కానీ మా ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్ళు కోవిడ్ పోయింది. అయినా 2019-20లో 2,068 కోట్ల పైబడి ఆదాయం వచ్చింది. అంటే అవినీతి ఎప్పుడు జరిగింది? దీని మీద కరెక్ట్గా ఎక్స్పర్ట్స్తో మాట్లాడించండి. మీ హయాంలో ఇన్ని కోట్లు వస్తే 2 ఏళ్ళు కరోనా వచ్చినా, అలాగే 2021లో 2,790 కోట్లు వచ్చినాయి. 2021-22లో 3,765 కోట్లు వచ్చినాయి. 2022-23లో 4,736 కోట్ల ఆదాయం వస్తే అవినీతి జరిగిందంట. దోపిడీ ఎవరి హయాంలో జరిగింది, ఎవరి వల్ల జరిగిందో చెప్పడానికి ఉదాహరణ చాలదా? మరి గత 5 ఏళ్లలో ఈ కింద 9 ఏళ్ళు ఎంత తిన్నారు, ఎవరు తిన్నారు, ఎవరి మనుషులు తిన్నారో కూడా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలా? మేం గారే కఠినమైన రూల్స్ తీసుకువచ్చాం. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై చర్యలు తీసుకున్నాం, వారిపై పెనాల్టీ వేశాం. ఈ రాష్ట్ర చరిత్రలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. టన్నేజీ ప్రాతిపదికన రాయల్టీని వసూలు చేసినటువంటి చరిత్ర మాది. ఇంత పారదర్శకంగా ఈ మైనింగ్ వ్యవహారంలో దరిదాపు చరిత్రలో లేని విధంగా 17% సిఐజిఆర్ మైనింగ్ ఆదాయం పెరిగింది. మా హయాంలో దరిదాపు ఇదివరకు 17% అయితే మీ హయాంలో, మా హయాం వచ్చేవరకు 40% వరకు ఉందని చెప్తా ఉన్నాం. ఇది లెక్కలు సాక్ష్యాలతో తిరుగుతూ ఉన్నాయి. వీటి మీద చర్చించరు. మైనింగ్లో అన్యాయం జరిగింది, ఎవరో తిన్నారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. ప్రభుత్వానికి మీ హయాంలో 1,000,000,000 రూపాయలు సంవత్సరం 5గా వచ్చినాయి. ప్రతి సంవత్సరం ఆదాయం ఇంత, మా హయాంలో ఈ విధంగా జరిగిన లెక్కలతో చెప్తూ ఉంటే ఎవరి హయాంలో అవినీతి జరిగిందో, ఎవరి హయాంలో అన్యాక్రాంతమైందో, ఎవరి హయాంలో తప్పులు జరిగినాయో శ్వేతపత్రంలో సమాధానం చెప్పలేని స్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే ఎంత ఇదెంత అన్యాయమో కూడా అర్థం చేసుకోవాలా.